देखो डैडी नहीं है क्या? हाँ टल तो नाम गुड मॉर्निंग वेलकम बैक टू द न्यू व्लॉग इप्पुडु टाइम वच्चेसरికి मार्निंग 7:45 ఏఎం అయిపోయింది ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్ అవుతున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఎవరైనా వ్లాగ్ చూసుంటే కనుక నిన్న మమ్మీకి క్యాట్రాక్ సర్జరీ అయితే అయిపోయింది కదా సో మళ్ళీ ఇవాళ చెకప్ కి అయితే వెళ్ళాలి పనులకు కానీ ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పి డాడీని కూడా అయితే తీసుకెళ్తున్నా అపాయింట్మెంట్ వచ్చేసరికి 9 AM ఇన్ ద మార్నింగ్ అయితే ఇచ్చేసారు సో చలో ఫటాఫట్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోవాలి ఆల్రెడీ మమ్మీ లేచి పనులు చేసేసుకుంటుంది అక్క కూడా లేచింది ఫోన్ గెలుపుతున్నారు పిల్లలిద్దరు బజ్జున్నారు కన్నయ్య ఇంకా లేవాల కన్నయ్య రావాలి డాడీ కూడా లేచారు ఆల్రెడీ వచ్చి ఫ్రెష్ అవడానికి వెళ్ళారు డాడీ అబ్బా క్లైమేట్ పిచ్చ చల్లగా ఉంది అమ్మా నేను ఫ్రెష్ అయిపోయాను మా అమ్మ కూడా స్నానం చేసేసి రెడీ అవుతుంది ఇప్పుడు బయలుదేరడానికి మా ఫాదర్ కూడా స్నానం చేసేసారు రెడీ అవుతున్నారు ఇంకా పిల్లలిద్దరు అయితే పడుతున్నారు ఇంకా లేవాల కన్నయ్య అన్నయ్య కూడా కిందకి అయితే రాలేదు పడుతున్నారు వాళ్ళు అయితే టైం వచ్చేసరికి మార్నింగ్ 8:37 అయితే అయింది ఇవాళ కూడా 9 o'clock అయితే అపాయింట్మెంట్ ఇచ్చారు 9 దాటితే అమ్మో అసలు చాలా లేట్ అయిపోతుంది అక్కడ ఆల్మోస్ట్ 4 to 5 hours అయితే పట్టేస్తుంది అందుకని ఆన్ టైంలోకి వెళ్ళడానికి అయితే చూడాలి ఆల్రెడీ వదిన అయితే టిఫిన్ చేసేస్తుంది ఇంకా చలో ఇంకా ఫాస్ట్గా అయితే బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసేసి వెళ్ళేసి అయితే రావాలి జస్ట్ చెకప్ కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ టమాటా బాత గోధుమ ఉప్మా అయిపోయినాయి యాక్టివిటీస్ అన్నీ సో ఇంక ఇప్పుడు స్టార్ట్ అవ్వడానికి అయితే రెడీ అవుతున్నాము మమ్మీ అను డాడీ కూడా స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు ఇంకా ఇప్పుడైతే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూడాలి ఆన్ టైంకి వెళ్ళకపోతే జనాలు ఉంటున్నారు అక్కడ లేట్గా అయితే చూస్తున్నారు మార్నింగ్ 9:10 అయింది టైం వచ్చేసరికి వీళ్ళు ఇంకా లేవలేదు ఇవాళ అయితే పడుతున్నారు మా అక్క కూడా టిఫిన్ చేస్తుంది ఇవాళ ఏంటో పిల్లలు లేవాల లేట్ అయిపోయింది ఇప్పటికే ఇప్పుడు ఆంబులెన్స్ వస్తారేమో అని చూడాల్సి వస్తుంది లేట్ అయితే అక్కడ లేట్ చేసేస్తున్నారు బాగా ఆటోలో వెళ్తున్నాము ఈ మధ్యన డైలీ వాటర్ ఫౌంటైన్ పెడుతున్నారు మార్నింగ్ మార్నింగ్ ట్రాఫిక్ కూడా స్టార్ట్ అయిపోయింది జస్ట్ ఇప్పుడే వచ్చేసాం మీనాక్షి ఐ హాస్పిటల్ దగ్గరికి లగదాటం అపాయింట్మెంట్ ఇచ్చారు మమ్మీ డాడీని అక్కడికి కూర్చోబెట్టారు టెస్ట్కి అయితే ఇంకా పిలవాలి ఇప్పుడు పిలుస్తారు కొంచెం సేపట్టు ఇవాళ తక్కువ మంది ఉన్నారు మమ్మీది అయితే అయిపోయింది చెక్ చేస్తారు డాడీది అయితే చెక్ చేయాలి ఇప్పుడు మమ్మీకి 40 డేస్కి సమ్ మెడికేషన్ అయితే ఇచ్చారు అది ఎలా వేసుకోవాలో ఏంటో చెప్పారు ఇంకా తీసుకోలేదు డాడీది కూడా అయిపోయిన తర్వాత ఒకేసారి తీసుకుందాం అని చెప్పి ఆగాను ఇంకా డాడీది కూడా అయిపోతే ఇంకా చాలా బయలుదేరిపోవడం ఇంకా అయిపోయింది ఇప్పుడే డాడీది అను మమ్మీది ఇంకా స్టార్ట్ అయిపోతుంది ఏంటి తీయాలి అది తీసే మామూలుగా వెళ్దామా ఈ డ్రాప్స్ ఇచ్చారు అలా యూస్ చేయాల ఇంకో డాడీ నెయ్యగా అయిపోయింది మొత్తం డాడీకి కూడా బాగానే ఉందని చెప్పారు మమ్మీకి కావాల్సిన డ్రాప్స్ కూడా తీసేస్తున్నాను ఇంక ఇప్పుడైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా నేను ఇంకే మళ్ళీ అక్కడ ఈ రైట్ సైడ్ కలుపుకడేసాడండి షాప్స్ అయితే ఇచ్చారు ఇప్పుడు వేసేసాను మమ్మీకి మళ్ళీ నేనైతే ఇప్పుడు షాప్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను హాయ్
ఇవాళ వ్లాగ్ అయితే సరిగ్గా చేయలేదు, కొంచెం కుదరక ఏదో ఒక పని సరిపోతూనే ఉంది. సో నేనేం చేస్తానంటే, ఒకవేళ ఈ వ్లాగ్ ఇవాళ నాకు అవ్వకపోతే కనుక ఇదే వ్లాగ్ని రేపు మార్నింగ్ నుంచి కూడా కంటిన్యూ చేసి రేపైతే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అయిపోయింది, ఇవాళ కొంచెం అన్ఈజీగా కూడా ఉంది, పని మీద ఉన్నాను. 8:16 అయింది నైట్, సో అన్ఈజీగా కూడా ఉంది బాగా. సరే, ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత అవకాశం ఉన్నంత వరకు అయితే వ్లాగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. లేని పక్షంలో అయితే అమ్మా ఇదే వ్లాగ్ని రేపు కంటిన్యూ చేస్తాను. చాలా చూడండి.